ఎందులో పుట్టి 62 సంవత్సరాలు జీవించి చేసినటువంటి గొప్ప కృషి ఏమిటంటే పురాణ సాహిత్యానికి పురాణ పండితుడు పురాణ సాహిత్యానికి ఆధునికమైనటువంటి ఆలోచన మెడితం చేసి ప్రవచనాలు చెప్పి అవి ప్రపంచ ప్రసిద్ధం కావడానికి దోహదం చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన ఉషశ్రీ అంటే ముందుగా భారతానికి భాగవతానికి రామాయణానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రేడియోలో స్క్రిప్ట్ రైటర్ ఉద్యోగంలో చేరిన ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి సీనియర్ స్క్రిప్ట్ రైటర్ ఉద్యోగంలో వెళ్ళిన ఆయన సాధారణమైన స్క్రిప్ట్ రైటర్ కాదు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆయనే నిర్మాత ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే స్టేషన్ డైరెక్టర్ ఆయనే ఆకాశవాణి అంటే ఉషశ్రీ అనే స్థితికి విజయవాడను తీసుకొచ్చిన అద్భుత వ్యక్తి ఉషశ్రీ గారు ఆయనకి సాంప్రదాయికమైనటువంటి భారత భాగవత రామాయణాలని ఆధునిక మానవుడు అర్థం చేసుకోవడానికి ఏ రకమైనటువంటి విజ్ఞాన సంపత్తి కావాలో దాన్ని లాక్షణికంగా శాస్త్రీయంగా ఆధునిక దృక్పథంతో అన్వయించి చెప్పడం అది ఆయన చేసినటువంటి ప్రధానమైన కృషి తెనాల్లో హితశ్రీ విజయవాడ ఉషశ్రీ చేసినటువంటి కృషి ఆ ప్రాంతంలో అప్పట్లో చైతన్యమే కాదు అప్పట్లోనే ఈ క్యాసెట్లుగా ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి స్థితి ఉంది ఆయన స్వయంగా సృజన రచయిత కవిత్వం రాస్తారు నవలలు కథలు రాశారు మామూలుగా పత్రికల్లో వచ్చేవి ఇవి కాకుండా ఆయన చేసినటువంటి విశేషమైన కృషి శాశ్వతంగా మిగిలిపోయేది ప్రవచనాలు చెప్పడం ఇప్పుడు ప్రవచనాలు చెప్పే కోటేశ్వరరావు గారిని నరసింహరావు గారిని మనం బాగా ఇష్టపడుతున్నట్టే ఆయన వాక్శక్తిని ఇప్పుడున్న వాళ్ళు పూర్తిగా గ్రహించలేకపోయారని అనిపిస్తుంది నాకు సరదా కబుర్లు చెప్పి హాస్యం చెప్పి ఏదో చేయడం కంటే పూర్తిగా ప్రవచనమే చెబుతూ దాన్ని బాగా మనం గౌరవించేటట్టుగా చేయడం ఆయనకు మాత్రమే చేతం జోషి గారు మీరు ఆ కార్యక్రమాన్ని ఎప్పుడన్నా విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఆ రికార్డులు రేడియో స్టేషన్లో ఉంటాయి తెప్పించుకొని చూస్తే మీరు చాలా ఆనందిస్తారు చాలా గొప్ప వ్యక్తి మీరు నలుగురికి ఆవాసాలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేశారని జనార్దన్ మూర్తి గారు చెబుతుంటే ఆయన 18 అంటే మీరు 63 అన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అట్లా చేయడం కూడా విశేషమైంది రమణ గారు సాంస్కృతికమైన కార్యక్రమాలు దక్షిణ భారతదేశంలో వైద్య వృత్తి ఉన్నా దాని నుంచి విరమించిన తర్వాత కళాశాలకు పూనుకోవడం విశేషమైన సంగతి నిర్మల గారు ఆత్మీయమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అందరినీ పోగు చేసి స్త్రీలందరినీ కూడాను ఒక చైతన్యవంతమైనటువంటి వాళ్ళనిగా చేయడానికి ఇంట్లో ఉండిపోయే వాళ్ళని ఒకసారి బయటికి తీసుకొచ్చి వాళ్ళల్లో ఉండే కళని పాడేవాళ్ళని పాడడం రాసేవాళ్ళ చేత రాయించడం డ్యాన్స్ చేసేవాళ్ళ చేత డ్యాన్స్ చేయించడం ఇట్లా స్త్రీలను కొంచెం ఉత్తేజపరిచేటటువంటి స్వభావంతో ఉండే ఆమె నాకు చాలా కాలంగా స్నేహితురాలు మంచి ఆత్మీయమే ఆమె సంస్థ కూడా ఆత్మీయమే ఆత్మీయమైనటువంటి మనిషి వైజయంతి గారు వారి అమ్మాయిగా తెలియడం ఇప్పుడే నాకు వైజయంతి గారు తెలియడం ముందున్న రేడియో స్టేషన్లో టీవీ స్టేషన్లో సాక్షిలో చూసినట్టున్నానమ్మా మిమ్మల్ని ఆ అప్పుడు చూసినటువంటి పరిస్థితులు నా మిత్రుడి కూతురుగా నాకు తెలియదు ఆయన నాకు మంచి మిత్రుడు ఏమోయ్ అని పిలిచేవాడు పిలవడం ఒకసారి విశ్వనాథ్ సత్యనారాయణ గారు అధ్యక్షతను మేము కవి సమ్మేళనలో విజయవాడలో పాల్గొంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు చాలా ఆనందంగా నన్ను బాగా మెచ్చుకున్నారు మన సూర్యప్రకాష్ ఉషశ్రీ గారు ఆయనకి నిలువెల్ల శిష్యుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారికి పరిపూర్ణమైనటువంటి శిష్యుడు ఉషశ్రీ నేను అనంతపురంలో ఉంటాను కలవడానికి అవకాశాలు తక్కువ ఎప్పుడు
ఆయన సాహిత్యాన్ని అభిమానిస్తాం కానీ వ్యక్తిగత సంబంధం లేకుండా ఉంది. ఆయన ఆ రోజు మహాకవిని నన్ను అంటే ఏమోయ్ నువ్వు మహాకవి అయిపోయావు మేము మామూలు కోలం అయిపోయామా అని మెచ్చుకొని వాడేసుకొని తీసుకెళ్ళి రేషన్ దాకా రేడియో స్టేషన్ దాకా మనం కలిసి ఫోన్ చేస్తాం అన్నంత ఆత్మీయత ఉన్న మరి నాకంటే 17 పెద్దవాడు కానీ ప్రేమలో సమస్కందుడిగా ఉండేవాడు స్నేహానికి చాలా అదృష్టం చాలా గొప్ప వ్యక్తి ఆయన మాట్లాడే మాటల్లో పలుకుంటుంది ఒక రకమైనటువంటి తట్టి లేపే కూడా ఉంటుంది ఆ గొంతు కూడా సాధారణంగా ఎవరు ఆ ధారని కానీ అభివ్యక్తిని కానీ అనుసరించలేరు మనకి భద్రాచలంలో రామ కళ్యాణం జరుగుతూ ఉంటే ప్రత్యక్ష ప్రసారం చేయవలసి వస్తే ఆయనే కావాలి తిరుపతిలో కావాల్సి వస్తే ఆయనే ఉండాలి రేడియో వాళ్ళకి ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ కావాలన్నా ఆయన ఉన్నంత కాలం ఆయనే చేయవలసి వచ్చేది అంత చాలా గొప్ప గొంతు మిమిక్రీ ఆర్టిస్టులు ఆయన అనుకరించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ చేత కాదని చెప్తాం కంగుమరి మోగుతుంది గొంతు గంట కొట్టినట్టు ఉంటుంది అటువంటి గంట స్వరం చాలా తక్కువ మందికి ఉంటుంది చాలా గొప్ప స్వరం ఒక్కొక్కసారి కొంచెం తీక్షణంగా కొంచెం కోపంగా కూడా ఉంటుంది అసహజమైనటువంటి అనాచారమైనటువంటి పరిస్థితులు కానీ చూస్తే ఆయన కొంచెం అసహనం ఉండేది అట్లాంటి వ్యక్తి పేరుతో ఇవాళ ఈ కార్యక్రమం జరపడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆయనతో మాట్లాడే మాట నేను పుట్టి పెరిగిన ఊరికి ఆయన ఉన్న ఊరికి ఆయన ఎక్కడ పుట్టి పెరిగినప్పటికీ చాలా దగ్గర సంబంధం ఉండడంతో ఆయన్ని నేను నా సొంత వరకు పైగా ప్రేమగా పిలవడము ఆత్మీయంగా మాట్లాడించడము కలిసి వచ్చేద్దాం రమ్మండము ఇటువంటి వాటి వల్ల నాకు బాగా ఇష్టం ఆయన ఉషశ్రీ గారు అని చెప్పకుండా పురాణ పండుంటుంటే శ్రీనివాసుని గురించి ఏమన్నా మాట చేస్తుంటారు ఆయన భారత భగవత రామాయణాన్ని దేవి వీటన్నింటినీ కూడా రాస్తుంటాడు కదా ఆయన గురించి అంటున్నాడని ఎవరి గురించి అని మరొకసారి అడిగాను అప్పుడు నాకు సంతోషమైంది రేపు ఫోన్లో మాట్లాడుకోవడం ఆయన గురించి కార్యక్రమం చేసినందుకు జనార్దన్ మూర్తి గారు నేను నా మిత్రుడి పక్షాన మా బిడ్డ పక్షాన మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా మంచి కార్యక్రమం చేశారు మీరు ఈ కార్యక్రమం లాంటివి మేమందరం ఆనందించేవి ఆయన మంచి కవిత్వం రాశారు మంచి నవలలు ఉండాలి అవి ఏం చేశారో తల్లి మీరు కథలు మంచి ఉండాలి ఆయన రాసినటువంటి ఉపన్యాసాలు చాలా ఉన్నాయి అన్నింటికి మించి ఆల్ ఇండియా రేడియోకి తను ఇచ్చినటువంటి స్వరం చాలా విశిష్టమైంది ఆ గొంతు శాశ్వతంగా ఉంటుంది అక్కడ రికార్డ్స్ ఉంటాయి జోషి గారు మీరు ఆ రికార్డ్స్ వినాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవకాశం నాకు కల్పించినందుకు శ్రీనివాస్ గారు మీకు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన ప్రాచీనుల్ని మనకంటే ముందు వాళ్ళని మనకు కళను సంస్కృతిని వారసత్వాన్ని అందించి వెళ్ళినటువంటి విజ్ఞుల్ని పెద్దవాళ్ళని తలుచుకోవడం వల్ల మనం శక్తి సంపన్నులు అవుతామని మనం తేజస్సంపన్నులు కావడానికి ఇటువంటి స్మరణ మంచిదని ఎందరో మహానుభావుల వల్ల కార్యక్రమం చేస్తున్న జనార్దన మూర్తి గారిని త్యాగరాయ గానసభని ఈ కార్యక్రమాలకు బాధ్యత వహించిన అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ మీకు అందరికీ కృతజ్ఞత చెబుతూ సెలవు తీసుకున్నాను నమస్కారం మీరు ఇంకా మాట్లాడితే బాగుంటుందని అందరూ ఎదురు చూశారు కానీ అద్భుతంగా మాట్లాడారు మా వినాయక్ గారు ఇందాక నేను లైవ్లో ఈ విషయం కూడా చెప్పాలి ఎందరో మహానుభావుల కార్యక్రమం ఎందుకు మేము కంటిన్యూ చేస్తున్నాం అంటే రాబోయే తరాల వారికి ఓ ఉషాస్త్రి గారు ఉన్నారు ఓ దివాకర్ల వెంకటరావుని గారు ఉన్నారు ఓ గుర్రం జాషువ గారు ఉన్నారు అదేవిధంగా అనేక మంది తెలుగు జాతికి ఎంతో సేవ చేశారు తెలుగు సాహిత్యానికి సేవ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ రాబోయే తరాల వారు ఒక ఇటువంటి మహానీయులు మన వెనకాల ఎంతో సేవ చేస్తే మనం ఈ రోజున ఈ విధంగా దాన్ని కొనసాగిస్తున్నావా అని వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండాలని మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని మీకు తెలియజేస్తూ ఇప్పుడు మా నిర్మల గారిని మాట్లాడవలసింది.
వేదికన నిలిచిన పెద్దలు పూజ్యులు గురుతులను ఇనాక్ గారికి జనార్దన మూర్తి గారికి విచ్చేసినటువంటి ఆత్మీయ మిత్రులకి వైజయంతి గారికి మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉషశ్రీ అనగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే అంటే ఈ మధ్యకాలంలో నన్ను నేను రావట్లేదు కదా పుట్టింటికి పిలిపొచ్చినట్టుగా జనార్దనమూర్తి రాగానే పుట్టింటికి రాక ఎన్ని రోజులైంది అన్నట్టు ఆనందంగా మంచిగా అలంకరించుకొని వచ్చారండి. నేను ఇవాళ పుట్టింటికి వచ్చినంత తృప్తిగా ఆనందంగా సంతోషంగా ఉంది. జనార్దనమూర్తి గారి గురించి ఒక్క విషయం మాట్లాడాలి, వారు మట్టి పట్టుకున్నా దాన్ని బంగారం చేయగలిగే శక్తి ఆ అబ్బాయిలో ఉంది. నన్ను అక్క అని పిలిచిన ఒక కొడుకులా అనుకున్న ప్రతి మనిషి దగ్గర డబ్బు ఉంటుందండి, ప్రతి మనిషికి అవకాశాలు ఉంటాయి, ఆ అవకాశాలను సద్వినియోగం చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళకి భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. మరి మీరు నిర్వికారమైనటువంటి భక్తి అంటే కూడా పట్టించుకోనటువంటి స్థితిలో మీకు గుడిలో ట్రస్టీగా వచ్చిందంటే మీలో ఉన్నటువంటి నిశ్చలత, మీలో పని చేయగలిగినటువంటి శక్తి ఉంది. కాబట్టే సరస్వతీ మాత గుడికి మీరు ట్రస్టీగా కావడం. అంతఃపూర్వం ఆ గుడి ఎలా ఉందంటే నాకు ఎవరో దీక్షితులు గారు ఏమో పేరు చెప్పారు, మాకు ఇస్తానన్నారు ఆత్మీయ మానసిక వికాస కేంద్రానికి. అడవి ఇలా ఉంది, అమ్మో దీన్ని బాగు చేసినందుకు మాకెక్కడ చాదరవుతుంది, నేను తీసుకోలేదు. తర్వాత వీరు మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు చూస్తే నేను ఆశ్చర్యపోయాను. అంత గొప్పగా ఎన్నో రోజుల్లో కాదు, ఒక 6 నెలల్లో కరోనా టైంలోనే టకటక టకటక ఆ గుడిలో ఎంత మంచి మార్పు తీసుకొచ్చిందండి. ఇక కామెంట్స్ అంటారా, ఆత్మీయ లక్కరాజు నిర్మల గారికే 1 కోట్ల రూపాయల డబ్బులు ఎన్జిఓ ఆర్గనైజేషన్గా వస్తున్నాయని రోజు చెప్పుకుంటారు. మాది రిజిస్టర్డ్ బాడీ కానీ ఇప్పటిదాకా నన్ను గ్రాంట్ ఎలా తెచ్చుకోవాలో కూడా మాకు తెలియదు. ఆత్మీయ మహిళా మండలి ఫ్రీ సర్వీస్, మేము ఎవ్వరి దగ్గర కనీసం మెంబర్షిప్ కూడా తీసుకోం, ఫ్రీ సర్వీస్ బుద్ధి పూర్తి చేస్తాము లేకపోతే లేదు. కామెంట్లు అనేవి ప్రతి చోట వస్తున్నాయి, కానీ మంచి పని చేసే చోట ఇంకా ఎక్కువ కామెంట్లు వస్తున్నాయి. కామెంట్లకు భయపడుతూ ఉండొద్దనే కదా శ్రీశ్రీ చెప్పాడు, కాళ్ళు ఈడ్చుకుంటున్నా మీరు వెళ్ళిపో, నీ చుట్టూ ఎంతమంది నిన్ను అవమానం చేసినా నువ్వు పరిగెత్తుకుంటూ ముందుకు పో అని చెప్పారు. కాబట్టి మీరు చేసే మంచి పని ఎప్పటికీ మంచి పనిగా మిగిలిపోతుంది, చిరస్థాయిగా నిలిచిపోతుంది. హైదరాబాద్లో తప్పనిసరిగా మీ కార్యక్రమాలు మీరు ఎన్నో ఆలోచిస్తుంటాయి, అవన్నింటినీ మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. ఒక లక్ష్యం సాధించాలన్నప్పుడు నీకు ఎంత మంది క్రిటిసైజ్ చేసేవాళ్ళు వస్తే నీవంత గొప్పగా ఎదిగినట్టు అని గాంధీజీ ఒక మాట అన్నాడు. నీకు ఎంతమంది నిన్ను అవమానం చేస్తున్నారు ప్రయత్నిస్తున్నారంటే నీవంత ఎత్తే దిగినట్టుగా గుర్తించాలి అన్నారు. కాబట్టి మీరు మంచి ఉన్నతమైన ఉన్నారు కాబట్టి ఇలాంటి కామెంట్స్ ఇస్తూనే పట్టించుకోదు. ఉషశ్రీ గారి గురించి చెప్పాలి అంటే ఉషశ్రీ అంటే ఏంటంటే నానా మూడు రకాలైన తరాల్లో ఆ తరానికి సంబంధించినటువంటి శాస్త్రాలను భాగవత పురాణాలను ఆనాటి కాలమాన పరిస్థితుల్లో మనకు అనువుగా అందించినటువంటి మహానుభావుడు ఆయన. వారి గురించి సీడీలు కూడా మనకు చక్కగా ఉన్నాయి యూట్యూబ్లో ఈ నెక్స్ట్ తరానికి కూడా. ఒకటి శ్రీదేవి ఖడ్గమాల గురించి చెప్తాను, దాంట్లో షాకిని ఠాకిని హాకిని అనే ఎన్నో పదాలు నాకు చూపిస్తాను. శ్రీదేవి ఖడ్గమాల రాసిన టైం ఎన్ని సంవత్సరాల క్రితమో అది కంటిలో ఉండే పొర, హార్ట్లో ఉండే పొర, యూట్రస్లో ఉండే పొర, ముక్కులో ఉండే పొర, చెవులలో ఉండే పొరను ఇంగ్లీష్లో టర్మినాలజీ డాక్టర్స్ ఏవేవో చెప్తారు కదా, అవే అందులో ఉన్నాయి. ఆ టర్మినాలజీ అన్నమాట, నీ కళ్ళల్లో ఉన్నా, ముక్కులో ఉన్నా, చెవులో ఉన్నా, ప్రతి శక్తిలో వైబ్రేషన్ కలిగిస్తున్నానని శ్రీదేవి ఖడ్గమాలలో ఉన్నటువంటి ప్రతి అక్షర బీజాక్షరం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అనేది ఒక బీజాక్షరానికి ఈ కోడ్ ఎందుకు ఇచ్చాడు. ఆంజనేయ స్వామికి ఒకటి ఇచ్చాడు, మళ్ళీ అంటేనేమో వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడు, శ్రీమన్నారాయణకి ఓం నమో నారాయణ ఇచ్చాడు, ఓం నమ శివాయని ఇచ్చాడు, ప్రతి దేవుడికి ఒకటి ఇచ్చిందండి. మీరు ఢిల్లీ కోడ్ కొట్టాలంటే ఢిల్లీకి పోవాలంటే ఒకటి, హైదరాబాద్ కొట్టాలంటే 01 04 01 ఏదో కొట్టాలి. మరి నీవు ఆ దేవుణ్ణి నువ్వు చేరుకోవాలంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటే లలితమ్మ వారికి వెళ్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అంటే శ్రీదేవి అనే పూర్తి శక్తివంతమైనటువంటి అమ్మవారికి వెళ్తుంది. ఇది సీక్రెట్ కోర్స్. అలాగే ఉషశ్రీ గారు వారి కాలమాన పరిస్థితులను అనుసరించి ఆ రోజున వారు ఆ పురాణాలను కథలను ఆయన రాసింది స్పీచ్ ఇచ్చింది ఏంటంటే రామాయణము భారతము తర్వాత భగవద్గీతను గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. ఉషశ్రీని వారు పేరు మార్చుకున్నప్పుడు మా వారి పుస్తకాలన్నీ చదివాము. కొత్తది రాగానే మా నాన్నగారు కొన్ని తెచ్చి ఇవ్వడం మాకు అలవాటు, మేము చదివాను. ఉషశ్రీ ఉదయశ్రీ ఇలాంటి పేర్లు పెట్టుకుంటే నేను కూడా కల్పన అని పేరు పెట్టుకుని కవితలు రాశాను కొన్ని రోజులు. తర్వాత కల్పన అంటే ఎవరికో తెలియదు, మళ్ళీ లక్ష్మీరాజు నిర్మల అని మార్చుకుంటారు.
ఉషశ్రీ అంటే ఏంటంటే సూర్యుడి ఉదయించినటువంటి సూర్యుడిలో ఏడు ఉండి ఒక గుర్రాన్ని అటాచ్ చేసుకొని గుర్రం ఇలా లాగుతున్నట్టుగా ఉంటుంది. ఏడు గుర్రాలను చూపించడం జరుగుతుంది. ఆనాటి కాలమాన పరిస్థితుల్లో సెవెన్ చూపించి ఒక గుర్రము చూపించినట్టు దానిలో అర్థం ఏంటంటే విప్జియార్ కలర్స్. ఈ విప్జియార్ కలర్స్ అంటే ఏడు రంగులు. ఉదయించే సూర్యునిలో ఏడు రంగులు ఉండి ఆ ఏడు రంగులు ఇప్పుడు చెప్తున్నారు డి తక్కువైంది మీకు సూర్యుడి డి విటమిన్స్ వేసుకోండి మినరల్స్ ఈ కాలం నాటికి అంటున్నారు. ఉదయం వాకింగ్ చేస్తే మనకు డి వస్తుంది. డి అంటే మన మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రంలో కొన్ని రంగులు ఉంటాయి. ఆ రంగులు లోపించినప్పుడే మనకు కొన్ని రకాలైన రోగాలు వస్తాయి. ఆ రోగాలకు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయాలంటే విప్జియార్లోని రంగులు తెలుపు నుండే ఉద్భవిస్తాయి. ఏడు రంగుల హరివిల్లులు తెలుపుకే ముప్పు తెస్తాయి, తర్వాత ఇవన్నెలు. కాబట్టి సూర్యుని కిరణాల లాగానే ఉషశ్రీ గారి వాళ్ళ. ఉషశ్రీ గారు అంటే సూర్య అని చెప్పారు నాకు ఇందాక రాగానే కొలుగురు నినాగ్రారు. సూర్య ఆయన పేరు అది. అందుకే ఆయన ఏం చేశారు ఉషశ్రీ అని పెట్టుకున్నారు. ఉదయించే సూర్యునిలో ఉన్నటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు రంగులు వారి పేరు తలుచుకోగానే కూడా మనకన్ని ఏడు రంగులు మన శరీరాన్ని ఉద్భవింప చేస్తున్నట్టుగా ఉంటాయి. అంత గొప్ప రచనలు వారు చేశారు, అంత గొప్ప పరివర్తన మనలో కలిగించారు. ఈనాటి కాలంలో పరిస్థితిని బట్టి మళ్ళీ పురాణాలు రాయాలి, రామాయణ భావతాలు, భగవద్గీత ప్రతిదీ కూడా రావాల్సిన అవసరం ఉందని, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ పూజలను గుర్తులను తలుచుకునే అవకాశం కలిగించినటువంటి జనార్దన మూర్తి గారికి, వైజయంతి గారు మీ నాన్నగారు చాలా గొప్ప మనిషి అండి. వారి రచనలన్నీ చదివాను నేను. ప్రత్యక్షంగా వారిని మేము చూడలేదు కానీ రచనలు చదివాము. ఇలాంటి పెద్దవాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నిన్న విషశ్రీ గారి అమ్మాయి చెప్పింది మూడు అమ్మాయి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా నేను కొంచెం ఒక 12 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలండి. చాలా ట్రాఫిక్, కొంచెం పావుగంట ముందర బయలుదేరుంటే బాగుండేది అనుకున్నాను. ఏదైనా టైం పాటించకపోవడానికి కొంచెం బాధపడుతున్నాను అని ముందుగా చెప్తున్నాను. తర్వాత నాకు ఇనాక్ గారు మాట్లాడిన తర్వాత ఇంకా నేనేం చెప్పక్కర్లేదు అనిపించింది. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎవరిని విమర్శించడం కాదు, చాలా సభలకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడమంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు, ఏదో చెప్తూ ఉంటారు. అక్కడ పేరు మార్పు తప్పించి చెప్పే మ్యాటర్ అంతా ఆయన గొప్పవారు, ఆయన అలాంటి వారు అంటారు, కానీ వాళ్ళల్లో ఉన్న విలక్షణతను చెప్పరు. మే నాన్నని దగ్గరగా చూశాను కాబట్టి ఇనాక్ గారు చెప్పిన దాంట్లో ఒక ముక్క ఎక్కువ చెప్పలేదు. అంటే కొంతమందికి అనవసరంగా పొగుడుతూ ఉంటారు, మనిషి లేడు కదా మనం ఏం పొగిడినా ఎవరు తిట్టినా ఎవరు మాట్లాడరు కదా అనుకుంటారు, కానీ వాస్తవంగా ఎంత ఉందో అంతే చెప్పారు, ఎక్కువ తక్కువలు ఏమీ చెప్పలేదు. ఇక్కడ రచనల గురించి, పుస్తకాలు, నవలల గురించి అన్నారు కదా, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. నేను నాన్నగారి మీద మొట్టమొదటి పిహెచ్డీ చేసింది నేనే, అంతకుముందు వేరే వాళ్ళు ఎంఫిల్ చేశారు. ఈ పిహెచ్డీ కోసం అని చెప్పి బయలుదేరినప్పుడు నాన్నగారి ఫ్రెండ్ కనక ప్రవాస్ గారు, కనకయ్య గారిని అందరికీ తెలిసిన ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళాను ఫస్ట్. ఎందుకంటే వీళ్ళందరూ చిన్ననాటి స్నేహితులు, ఒకచోటే పుట్టి పెరిగి వాళ్ళు ఆలమూరులో అంతా కూడా కవిత్రయం అని వీళ్ళని అనేవారట, ఆలమూరు కవిత్రయం అని. నాన్నని పోలాపురం సత్యనారాయణమూర్తి గారు, కనక ప్రవాస్ గారు, అంటే వాళ్ళ ముగ్గురు సాహిత్య సేవ, నిరంతరం వాళ్ళ కథలు ఏదో ఒక పేపర్లో పడుతూ ఉండాలని చెప్పి తాపత్రయపడుతూ ప్రతిరోజు రాస్తూ ఉండేవారట వాళ్ళు. అలా ఆ రాసిన రోజుల్లో ఆయన ఎందుకు దాచారో నాకు తెలియదు, కానీ 57 నుంచి వచ్చిన రచనలన్నీ ఆయన దగ్గర ఇంత కట్ట తీసిచ్చారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళింది 97లో, 40 ఏళ్ల పాటు దాచి ఉంచారు ఆయన. మా ఇంట్లో ఒక కాగితం లేదు, మా నాన్నగారికి అదేం అలవాటు మాకు తెలియదు, కానీ ఆయనకి రాసిన తర్వాత దాన్ని వదిలేస్తాను. ఏం నాన్న అలా వదిలేస్తున్నావు అంటే, నేనేమైనా వ్యాసుడు కంటే గొప్పవాడినా వాల్మీకి కంటే గొప్పవాడినా అనేవారే తప్పించి, ఏం రాశారో ఎప్పుడు మాకు చెప్పలేదు కూడా. మాకు తెలియదు అసలు మా నాన్న కథలు రాశారని కానీ వ్యాసాలు రాశారని కానీ ఏమీ తెలియదు మాకు. ఎప్పుడు ఇంట్లో నాన్నంటే నాన్న అంతే, ఏదో ఒక సెలబ్రిటీ అన్నం, కొందరు పేర్లు చెప్పను. కానీ ఈ మధ్యన నేను ఎవరింటికైనా కొంచెం ఏదైనా పని మీద కలవడానికి వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితులు చూసిన తరువాత, ఓహో నాన్న సింపుల్ అని అప్పుడు మాకు తెలియదు. ఎందుకంటే 90లో నాన్నగారు పోయేటానికి మాకు ఇంకా నిండా 30 ఏళ్ళు కూడా లేవు. నాన్న అంటే ఏమిటో తెలియదు, నాన్న అంతే. ఉషశ్రీ అనే పేరుగా బయట సెలబ్రిటీ అనేది మాకు ఏమీ తెలియదు, ఇంట్లో చిన్న కండువా కట్టుకుని కూర్చునేవారంతే.
వేషజం గాని ఏవేవో వేసుకుని చేయడం గాని ఆయన అలవాట్లేదంతే. ఎక్కడ తను చెప్పడం గాని మాకు అసలు తెలీదో, నా నిన్ను కదా రాశారా, ఇన్ని నవలలు రాశారా అని ఆశ్చర్యపోయాం. ఆ వెళ్ళినప్పుడే ఆయన ఇచ్చిన వ్యాసాలు కానీ, ఒకటి 1961 ప్రాంతంలో పెళ్ళాడే బొమ్మ అని చెప్పి, ఇప్పుడు ఆడవాళ్ళ కోసం చేస్తున్నామని చెప్తున్నారు కదా, పెళ్ళాడే బొమ్మ అని కృష్ణాపత్రికలో 30 వారాల పాటు రాశారు అప్పట్లో నాన్న. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎంత వ్యక్తిత్వంతో ఉండాలి అంటే, అప్పట్లో ఛాందస్భావాలు అనుకుంటారు కదా, అప్పటికి నాన్నకి బహుశా 30 ఏళ్ళు 32 ఏళ్ళు ఉంటాయి. 28లో పుట్టారు, 61లో రాశారు. అప్పటికే ఆయనకి ఒక ఆలోచన ఉంది, ఆడపిల్లలు అంటే ధైర్యంగా ఉండాలి అని చెప్పి. సేమ్ అలాగే అందులో కూడా ప్రతి చోట ఎక్కడ తను కంపారిజన్స్ ఇచ్చిన రామాయణం భారతంలో నుంచే వచ్చాయి. అవి చదివిన తర్వాత మాకు అర్థమైంది, అప్పటికి మేము అడుగుదామంటే నాన్న పోయారు. అప్పటికి నాన్న ఎలా రాశావు, ఏ నేపథ్యంతో రాశావు అని అడగడానికి లేదు. 90లో నాన్న పోయారు, 97లో నేను పీహెచ్డీ స్టార్ట్ చేశాను. అది మా దురదృష్టం, ఆయన ఉండగా మాకు జ్ఞానోదయం అవ్వలేదు ఏమో కానీ, ఉండుంటే అడగగలిగేవాళ్ళం ఈ కథ ఏ నేపథ్యంతో రాశావు నాన్న, ఇందులో ఏ ఆలోచన తీసుకున్నావు, ఎవరి మీద బేస్ చేసుకున్నావు అని. అయితే ఇంక ఇప్పుడు అది అయిపోయింది, నేను బాధపడి ప్రయోజనం లేదు కాబట్టి దాని గురించి వదిలేస్తున్నాను. ఆ పుస్తకం గురించి మన మిథునం కథారయ చైత్ర శ్రీరమణ గారితో చర్చించాను ఫస్ట్. ఏమంటే ఇవి ఇంత ముందు ఇలాంటివి వచ్చాయా, చలన లేఖలు ఇలా కొన్ని లేఖలు అంటారు కదా, నాన్న ఇలాంటిది ఇంకా నాన్నలా రాసిన లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంతకు ముందరా అంటే, నేను మనిషిని చేయాలి కదా పిహెచ్డీలో, అంత కంపారిటివ్ స్టడీ చేయాలి కాబట్టి అడిగాను. ఈ ప్రక్రియ అంతకుముందు ఎవరు రాయలేదుట, ఆ తర్వాత ఎవరు రాయలేదుట శ్రీరమణ గారు చెప్పారు నాకు. నేను చూసినంత వరకు లేఖలు వేరు, నవలా లేఖావళి కంటిన్యూస్గా 30 వారాలు ఒక అమ్మాయికి రాయడం అనమాట, ఒక అన్నగారిగా. అయితే ఈ రోజు కూడా చదివితే నేను ఒకటి ఇవాడో రేపు బహుశా సర్క్యులేట్ చేద్దామని కంపోజ్ చేసి ఉంచాను. కరెంట్ టాపిక్స్ 61లో వచ్చింది, ఇప్పుడు మనం 2022లో ఇంచుమించు 60 సంవత్సరాలు అయిపోతుంది. ఈ రోజు కూడా కనెక్ట్ అవుతోంది, సేమ్ అదే టాపిక్ కనెక్ట్ అవుతుంది. ఆడపిల్లలు ఎలా మోసపోతున్నారు, మగవాళ్ళు ఎలా మోసం చేస్తారు, అసలు పెళ్ళి అంటే ఏమిటి, ఎందుకోసం పెళ్లి చేసుకోవాలి, భార్యాభర్తలు ఇద్దరు స్నేహితుల్లా ఉండాలి. ఒక లైన్ కూడా నాకు అలా గుర్తుపెట్టుకున్నాను, జీవితంలో సాహచర్యం కోసం పెళ్ళి, ఒకళ్ళు సేవించే వాళ్ళు ఒకళ్ళు సేవించబడేవాళ్ళు కాదు అని అప్పట్లో 61లో రాశారు. అయితే చాలామంది రచయితలు రాసింది ఒకటి ఆచరించేది ఒకటి ఉంటుంది, కానీ ఏది రాశారో మా ఇంట్లో అదే ఆచరించారు. మేము 4 అమ్మాయిలం మా నాన్నకి, 4 వ్యక్తిత్వంతో పెంచారు. అబ్బాయిలకు కూడా నేర్పని పనులన్నీ మాకు నేర్పించారు. అసందర్భమైన ఊరికే చెప్తున్నాను, ఆయన ఆ రోజుల్లో ఎలా పెంచారని చెప్పడానికి, మేము ఎప్పుడైనా ఇల్లు మారితే సీలింగ్ ఫ్యాన్ పెట్టడం మాకు నేర్పించారు. 2 టేబుల్స్ వేసి ఎక్కడ రమి అని అనేవారు. ఒక 2 అక్కయ్య నేను ఎవరో ఒకళ్ళు ఎక్కేవాళ్ళు, ఒకరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండేవారు. ఇంట్లో పెద్ద అక్కయ్య అండి, సాధారణంగా పెద్దవాళ్ళకి కొంచెం గౌరవంగా చూస్తాం కదా ఎక్కడైనా ఉన్నది. చిన్నదంటే చంటి పిల్ల అంటారు, మధ్యములకే ఎప్పుడు ఏమైనా పనులైనా ఏమొచ్చినా కష్టమైనా సుఖమైనా మధ్యములకి. చిన్నక్కయ్యని నన్ను ఎక్కించేవారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు ఇలా పెట్టండి అని. కరెంటు పోగానే ఫ్యూజ్ ఇలా వేయాలని నేర్పించారు. ఊళ్ళు వెళ్ళడం మీరు నమ్మరు, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలు ఉంటాయి మాకు వింతగా ఉంటుంది. మా పెద్దక్క 8th క్లాస్ చదివే టైంలో, 2 అక్క 6 నేను 4, చిన్న చెల్లి ఇంకా బాగా చిన్నది, గ్యాప్ ఎక్కువ తను బాగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు చిన్నది. మా ముగ్గురిని ఊరు పంపించేటప్పుడు అంటే విజయవాడ నుంచి రాజమండ్రికి, అప్పట్లో సర్కార్ ఎక్స్ప్రెస్ ఒకటే, మెయిల్ ఉండేది కానీ మెయిల్ మనకి టికెట్లు దొరికేవి కాదు. పొద్దునే 6 వచ్చి ట్రైన్ మా ముగ్గురిని ఎక్కించేవారు, టికెట్లు కొనేసి ముగ్గురికి ఇడ్లీ ఇచ్చేవారు. నాన్న ఒక లెటర్ రాసేసేవారు, ఏమని, నాన్న మేము క్షేమంగా రాజమండ్రి చేరాం అని నాన్న అడ్రస్ నాన్న రాసేసుకునేవారు. అమ్మ మీరు గోదావరి స్టేషన్లోనే బాబాయ్ గారు, ఇందాక పురాణపండి శ్రీనివాస్ అన్నారు కదా వాడు మా బాబాయ్ కొడుకి, రాధాకృష్ణమూర్తి గారు అబ్బాయి. ఆ బాబాయ్ గారి ఇంటికి వెళ్ళడం కోసం గోదావరి స్టేషన్ నుంచి 4 అడుగులు వేస్తాం వాళ్ళ ఇంటికి, అంతే నడిచి వెళ్ళిపోవడమే. దిగ్గానే రైల్వే స్టేషన్లో పోస్టు డబ్బా ఉంటుంది కదా, డబ్బాలు కార్డ్ వేసి ఇవ్వనేవారు. అప్పటికి ఇంకా ఫోన్లు లేవు కదా, ట్రంక్ బుకింగ్స్ రోజులవి. అంటే ఆయనకి పిల్లల్ని వదలాలి, ధైర్యంగా వదలాలి. కానీ పంపించిన తర్వాత చేరారు లేదా ఆయన వెనకాల విపరీతమైన ప్రేమ మాట, ఆయన చెప్పినట్టుగా బయటికి చాలా కరుకుగా వినిపిస్తుంది మాట మాత్రం. అంటారు అసలు ఆయన మాట్లాడమే తక్కువ, ఇంకే కంటి చూపు చూస్తేనే ఎప్పుడూ కాదు కళ్ళు ఎర్ర చేయడం కూడా తెలియదు. పొరపాటు అయితే చిన్నపిల్లలు తప్పు చేశారు, కళ్ళు ఎర్ర చేస్తేనే మాకు కన్నీళ్ళు గారిపోయారు. దానికి ఆయన మళ్ళీ బాధపడిపోయేవారు, ఏంటమ్మా ఏమన్నానని మిమ్మల్ని ఎందుకు అంత బాధపడిపోతారని మళ్ళీ దగ్గర కూర్చోబెట్టుకునేవారు. అంటే ఆడపిల్లలు వీళ్ళు అనేది అసలు ఆయనకు ఆలోచనలో లేదు, వ్యక్తిత్వంతో బతకాలి అని. నేను వాళ్ళు కంపోజ్ చేసిన దాంట్లో అదే ఉంటుంది, ద్రౌపది ఎట్లా మాట్లాడింది అనేది ఆ పెళ్ళాడే బొమ్మలో రాస్తూ చివరిలో కంక్లూజన్లో ఇచ్చారు, ఆడపిల్లల్ని ధైర్యంగా ఉండేలాగా పెంచండి. ఎవడైనా ఏనా అంటే ఇంటికి వచ్చి నాన్న వాళ్ళు నన్ను అన్నారు అని అనకూడదు, మనం అన్ని మనం ఎదిరించుకునేలాగా ఉండాలి అనేది అప్పట్లో ఉన్న ఆలోచన ఆయనకి.
అలాగే మొట్టమొదటి భారతం రాసే టైంకి నాన్నకి కేవలం 26 సంవత్సరాలు. అప్పట్లో తాత గారు భారతాన్ని యథాతథం ఇటు పక్కన వ్యాస భారతం సంస్కృతంలోను ఇటు పక్కన తెలుగులోను రాశారు. అయితే తాతగారిది కొంచెం గ్రాంధికంలో ఉండేది. పురాణపడ్డ రామమూర్తి గారు అప్పటి వాళ్ళందరికీ తెలుసు. ఆయనకు అప్పట్లోనే గజారోహణం, గవర్నర్ గారు బంగారు పథకము చాలా ఘనంగా జరిగాయి. ఏడాదికి ఏడాది పాటు భారతం చెప్పేవారు. రోజుకి 3 గంటలు నిలబడి చెప్పేవారట ఆయన. కాకినాడలో చెప్తుంటే 4 రోడ్లు నిండిపోయేవి అప్పట్లోనే. అప్పట్లో అసలు ఈ ప్రచార సాధనాలు కూడా లేవు. అలాగే తాతగారు భారతం ప్రారంభించినప్పుడు నాన్న దాన్ని అంటే మన సులభ వ్యావహారికంలోకి అనువదించారు. దానికి మార్చి రాశారు. అప్పుడు పుస్తకాలు కూడా అప్పటికి సినిమా వాళ్ళందరూ దానికి అప్పుడు ఆ పుస్తక ప్రచురణకి ఇచ్చారు. సూర్యకాంతం గారు, ఎస్వి రంగారావు గారు, అంజనీదేవి గారు, ఆదినారాయణరావు గారు, వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి అందులో పుస్తకంలో. మొట్టమొదటిగా భారతం బీజం పడింది 25 ఏళ్ళు రాకుండానే. అంటే 30 ఏళ్ళు రాకుండానే ఒక దార్శనికత తనంతట తనకు వచ్చేసింది. ఏది చెప్పాలో అది ఆచరించాలి అనేది ఆయనలో నిండిపోయి ఉండేది. అందుకే నేను ఈరోజు ఆలస్యంగా వస్తే బాధపడ్డా. మేము రేపు చేయబోయే కార్యక్రమంలో కూడా సమయపాలన ఉషశ్రీ ఆత్మాని నేను రాసి నేనే బాగుపడి లేటుగా వచ్చాను. నేను చాలా దర్జన భర్జన పడిపోయాను. చేయకూడని తప్పే చేశాం, కానీ ఇంకా దిద్దుకోలేని తప్పది. ఆయన అలా ఏది చెప్తే అది ఆచరించేవారు. అమ్మాయిలంటే ఇంట్లో ఉండాలని కానీ, భార్య అంటే అడిగిపోయి ఉండాలనేది కానీ ఆయనకు ఆలోచన లేదు. మా అమ్మకి ఎప్పుడు సాయం చేసేవారు, వంటలో సాయం చేసేవారు. అందుకని విశ్వనాథ గారికి శిష్యుడు అని చెప్పారు ఇనాక్ గారి ఇందాక. విశ్వనాథ సత్యనారాయణ గారు కూర తిరుగుతున్న ఫోటోలు చాలా పాపులర్ అయ్యాయి, మనం చూసాం. ఆయన కూడా చిన్న గుడ్డ కట్టుకుని ఉండేవారు. జీవితంలో ఒకేసారి చూశాను, 7th క్లాస్ చదువుతున్నప్పుడు తీసుకెళ్ళాను వాళ్ళ ఇంటికి. నేను 8th చదువుతున్న రోజుల్లోనే ఆయన పోయారు కాబట్టి మళ్ళీ చూసే అవకాశం కుదరలేదు. ఆయనని అనుసరించారు. ఆయనలాగే మాట కూడా కొంచెం కరుకుగా అనిపిస్తుంది. కాబట్టి అంటే ఇన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, ఆచరించే వాళ్ళు చెప్పేవాళ్ళు వేరు వేరుగా ఉంటున్నారు. ఇది నా కళ్ళతో నేను చూస్తున్నాను. అలాగే ప్రవచనాలు చెప్పేటప్పుడు చెప్పారు, మర్చిపోయారు ఒక విషయం. జనార్దన్ మూర్తి గారికి ఇది ఒక రిక్వెస్ట్, ఇదే తప్పనిసరిగా చెయ్యాలి అని అనటంలో నా మనసులో ఉన్న ఆలోచన చెప్తున్నారు. వీలైతే నాన్న ఫోటో కూడా ఇక్కడ పెడుతుందేమో, బాగుంటుందేమో నా ఆలోచన. మీకు లిమిటేషన్స్ అవన్నీ మీరు చూసుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకనంటే ప్రవచనాలకి ఒక మార్గం ఏర్పరిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ కూడా అదే మార్గంలో వెళ్తున్నారు అని నేను చెప్పను. కొన్ని పర్సనాలిటీస్, బాలమురళీకృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ యూనిక్ పర్సనాలిటీస్. వాళ్ళని మనం అనుసరించడం ఎవరికి చేతగా. సేమ్ అదే పద్ధతిలో నాన్నన్న కూడా కొంతవరకు అనుసరిస్తారు, కానీ యాజ్ ఇట్ ఈస్గా అనుసరించలేరు. ఇప్పుడు పుస్తకాలు అన్న దాంట్లోనే మేము లాస్ట్ టైం ఆయనకు వచ్చినప్పుడు కూడా చెప్పాము, రేపు జరగబోయే మీటింగ్లో రమణాచార్య గారు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అక్కడ చెప్దాం అనుకుంటున్నాం. పుస్తకాలు ఉషశ్రీ సాహిత్యమును ప్రచురించాలనే కోరిక అయితే మాకు బలంగా ఉంది. బడ్జెట్ పెద్దది కాబట్టి అది ఆలోచిస్తున్నాం. అదేవిధంగా విజయవాడలో వాళ్ళని కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంటే విజయవాడ ఆకాశవాణి ఇనాక్ గారే చెప్పారు. నేనైతే మా నాన్న కాబట్టి ఏదో తండ్రి మీద అభిమానంతో మాట్లాడానని మీరు అనుకోవచ్చు, కానీ అందరి మాటగానే చెప్తున్నాం. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా వీలైతే విగ్రహం పెట్టించమని అడుగుదాం అనుకుంటున్నాం. దానికి ఏదైనా అవసరం అయితే మేము కూడా ముందుకు వస్తాం. ఆయన పిల్లలుగా పుట్టినందుకు ఎంతో అదృష్టం చేసుకుంటే పుట్టామని ఇప్పుడు అనిపిస్తాం. కొంచెం వయసు వస్తే కానీ జ్ఞానం రాదు కాబట్టి ఎవరికైనాను ఆ రుణం తీర్చుకోవడం కోసం ఏదో ఒకటి మేము చేయాలని తాపత్రయపడుతూ ఇప్పుడు మేము చేస్తున్న నాన్న కార్యక్రమం కుటుంబ సభ్యులకు మాత్రమే పునుకొని చేస్తున్నాం. ఇది బయట వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండానే ఎంత ఖర్చైనా ఏం చేసినా మేమే చూసుకుంటున్నాం. నలుగురు ఆడపిల్లలకు కలిసే చేసుకుంటున్నాం. ఇలా నాన్న గురించి ఒకసారి స్మరించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి జనార్దన్ గురించి ఇంకొకటి కూడా చెప్పేసి నేను ముగిస్తానండి. అసలు హైదరాబాద్ మొట్టమొదటిగా అప్పట్లో ప్రవచనాలు ఇవ్వడానికి కారణం ఫస్ట్ త్యాగరాయ గారి సభ. మాకు తెలియదు అప్పటికి పేరు. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రతిసారి అడగడం ఇది సరదా. ఆయన ఎందుకంటే మాకు అంత లిబర్టీ ఇచ్చేవారు. ఏమడిగినా ఏం కోపం వచ్చేది కాదు. తిట్టడం కానీ కొట్టడం కానీ మాకు తెలియదు. ఏంటి నాన్న అంటే ఇలా త్యాగరాయ గారి సభ వాళ్ళు పిలిచారమ్మా, మొట్టమొదటిగా మన హైదరాబాద్లో పిలుస్తున్నారు, మాట్లాడడానికి వెళ్తున్నాను అని చెప్పారు. కాబట్టి ఇటు పక్కన తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టించినటువంటి ఈ త్యాగరాయ గారి సభ వారికి ముఖ్యంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు కళా జనార్దన్ మూర్తి గారు ఉన్నారు కాబట్టి అప్పుడు ఎవరున్నా ఆయన నేను ఎలాగైతే నాన్న వారసురాలు ఆయన కూడా అలాగే వారసులు కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు చెబుతూ నమస్కారం. ధన్యవాదాలు అమ్మ. తప్పకుండా మీ సూచనని మేము మా కమిటీలో మాట్లాడి మా నిర్ణయాన్ని తెలియజేస్తాం. ఏదైనా మీ శ్రీనివాస్ గారు సంవత్సరానికి మా త్యాగరాయ గారి సభకి దాదాపు మా ఆలయ దేవాలయాలకు కూడా ఒక 10-15 లక్షల రూపాయలు వర్త బుక్స్, విష్ణు సహస్రనామం కానీ లలిత సహస్రనామం కానీ అలా ఎన్నో వివిధ పుస్తకాలు మాకు ఉచితంగా ఇస్తారు.
మీ కుటుంబానికి మా త్యాగరాయ గారి ఒక ఆ విధంగా కూడా అభినవభావ సంబంధం ఉంది. మీ ప్రజలు పురాణపండ శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆత్మీయులు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేస్తున్నాము అంటే వెంటనే ఆయన ఒక 2000 పుస్తకాలు 3000 పుస్తకాలు పంపిస్తూ ఉంటారు. మొన్న మహాశివరాత్రికి మా దేవాలయంలో ఇలా ఇమ్మీడియట్గా ఆయన ఒక 4 కేజీల తేనె పంపించారు. తేనెతో పాటు మళ్ళా పుస్తకాలు పంపించారు. మహాశివుడిది ఒక స్టిక్కర్ ఒక 5000 స్టిక్కర్లు పంపించారు. దసరాల్లో కూడా శ్రీమాణిక పుస్తకాలు పంపించారు. అంతకుముందు అలా రోజు నిత్యం పురాణ పండుగ గారి పేరు ఎప్పుడు మారుమోగుతూనే ఉంటుంది. ఏదైనా మరొకసారి మా వారి కుమార్తెకి వారి కుటుంబ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. మేము కుటుంబ సభ్యులతోటి మాకు ఎప్పుడు సంబంధం ఉండదండి. మేము ఇప్పుడు ఉషత్రి గారు చేస్తున్నాం అంటే మీరు ఒక మంచితనం మీద మిమ్మల్ని పిలుస్తాం అంతే. వేరే వాళ్ళు చేసామనుకోండి వాడి కుటుంబ సభ్యులు తెలిసినా మేము పిలవాలి. ఎందుకంటే కొంతమంది రెస్పాన్స్ సరిగ్గా ఉండదు. వాళ్ళు ఏమంటారంటే మా తండ్రి గారు మాకేం ఆస్తులు ఇవ్వలేదండి అంటూ కొంతమంది కొన్ని వాపోయిన సందర్భాలు మేము చూసాం. కాబట్టి మేము ఒకటే అంటే ఆయనలో ఉన్న పండితుడిని ఆయనలో ఉన్న ఆయన చేసిన విశేష కృషిని దృష్టిలో పెట్టుకుని ఎటువంటివి ఆశించకుండా రాబోయే తరాల వారికి వీరు ఒక మార్గదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఏదైనా ఇప్పుడు సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు సంగీత కార్యక్రమాలు చేస్తున్న మా జాగరయ్య గారి కంటే కాస్త సీనియర్ అనుకుంటాను. మాది 55 సంవత్సరాలు అంటే మీది 59 3 సంవత్సరాల సీనియర్ వాళ్ళ సంస్థ జాయింట్ సెక్రటరీ మా కొమ్ము వెంకటరమణ గారు మా జాగరయ్య గారితో కూడా జీవిత దుఃఖం కూడా ఆయన వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మా కుటుంబ శ్రేయోభిలాషి సభా సరస్వతి నమస్కారాలు. వేదికపై ఆశయం లేదు.